నేను ట్రైలర్ చూసిన తర్వాత నా మైండ్ స్లో అయిందా లేదా ఈ సినిమా తీసిన వాళ్ళు మైండ్ ఫాస్ట్ అయిందా అని ఒక కన్ఫ్యూజన్లో పడి పక్కన ఉత్తేజం అడిగా. ఇదే క్వశ్చన్ ఉత్తేజం సార్ రెండిటికి మధ్యలో ఎక్కడ ఉందని అనుకుంటున్నాను. బట్ పాయింట్ శ్రీనాయసరావు చెప్పినాడు, ఎనీథింగ్ చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిజిస్టర్, యూనో మేకర్స్ ఇంటెన్షన్ అదైతే ఐ థింక్ దే సక్సీడెడ్. సో అప్పుడు సీట్లో ఉన్నప్పుడు ఫస్ట్ అంటే నా ఎడం పక్కన శిరాశ్రి ఉన్నాడు, నా కుడి పక్కన ఉత్తేజం ఉన్నాడు. ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు అవ్వగానే శిరాశ్రిని చూశాను, ఇద్దరం ఒకరిమాకొకరు చూసుకున్నాం. ఈ లెవెల్ సెకండ్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఉత్తేజం చూశాను. సో మొత్తం థియేటర్లో అందరూ అదే చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఏంటండి అంతేనా? అంతే. సో బేసిక్లీ అర్థమయ్యే ట్రైలర్స్ 99% ఉంటాయి. అర్థమయ్యే ట్రైలర్ ఫస్ట్ టైం చూశాను నా లైఫ్లో. సో దాని పాజిటివ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆడియన్స్, యూనో. అండ్ యూనో బట్ బేసిక్లీ ద జానర్ ఫిలిం అనేది చాలా కొత్తగా ఆలోచించి, ఐ మీన్ ఎడిట్ ప్యాటర్న్ కానీ అది ఒక చాలా ఒక ఎక్స్పెరిమెంటల్ ఆస్పెక్ట్లో, ఎందుకంటే క్లటర్ బ్రేకర్ అంటారు సడన్గా చూసి, అంటే అట్లీస్ట్ అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ ఒక డిస్కషన్ అయితే ఉంటుంది అనేది. అంతవరకు ఐ థింక్ ఇట్ సక్సీడెడ్, యూనో. అండ్ ఇప్పుడు ఐ బిలీవ్ దట్ ఎంఎంఓఎఫ్ అనే టైటిల్ అండ్ దట్ ఆల్సో సేమ్ ప్యాటర్న్, మన సినిమా పేరు అర్థమైనప్పుడు ఒక ఆల్రెడీ మనం ఇదే కదా అనుకుంటాం, అర్థమైనప్పుడు ఏంటిది అనుకుంటాం. సో ఏంటిది అనేది మైండ్ స్పేస్ మేబీ ఇట్ మైట్ ఆక్యుపై మామూలుగానే ఎక్కువగా. సో ఇంకోటి డైరెక్టర్ పేరు ఎన్ఎస్సి ఏదో పెట్టారు, అంటే అది చైనీస్ పర్సన్ అయినా కదా అలా, అదొకటి. రెండోది ఈ కరోనా వైరస్ రాకముందే అడు వచ్చి తీసి వెళ్ళిపోయి ఉండడం ఆశ, లేకపోతే ఇప్పుడు మనం స్టేజ్ మీద ఎన్ఎస్సితో పనిచేసిన చైనీస్ పర్సన్ పనిచేసిన అందరు పక్కన ఉన్నారు. కానీ నాకు ధైర్యం ఎక్కువ కాబట్టి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తా చేతులు ముట్టుకుని. అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.